జగన్ పై ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదికి టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో రిటైర్డ్ సీఎస్ అజయ్ కళ్ళంతో ఆర్టికల్ రాయించుకుని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. 60 లక్షల టారిఫ్ అయ్యే ఇంటర్వ్యూ రాయించుకున్నారని అన్నారు. ఆ మొత్తాన్ని ఎన్నికల ఖర్చు కింద జగన్ అకౌంట్లో రాయమని ఈసీని కోరినట్లు దివ్యవాణి తెలిపారు. ఎలక్షన్ కమిటీ మనకి కోడ్ని అప్లై చేసిన తర్వాత వీళ్ళు చేసేటువంటి అక్రమం, మరి దీన్ని ఈరోజు మేము ఈసీ గారికి, మేము ఎలక్షన్ ఈసీ గారికి మేము సవిధేయంగా మేము మనవి చేసుకున్నాం. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని, వీళ్ళు అధికారంలోకి రాకుండానే గవర్నమెంట్ని ఈ విధంగా తిరస్కరిస్తున్నారంటే ప్రజలు ఆలోచించండి, రేపు ఇటువంటి వీళ్ళ అన్యాయాలకు అక్రమాలకి ఎటువంటి ప్రతీకత ఉంటుందని చెప్పని. సో గవర్నమెంట్ని వీళ్ళు గౌరవించి వాళ్ళ రూల్స్కి వీళ్ళు మరి విధేయులుగా ఉండాలని మేము చేస్తూ, దీనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు లెక్క చెప్పాలి. అలానే ఈరోజు మరి పార్కుల్లో ఈ దీన్ని సాక్షి అనకూడదండి, అసాక్షి అనాలి. దీన్ని అసాక్షి అయినటువంటి పేపర్ని మరి ఉచితంగా కాపీలని వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. దయతో దీనిని కూడా మరి ఖండించాలని చెప్పని మేము కమిషనర్ గారికి మేము ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. దయతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి మనసు పెట్టి ఆలోచించి మన కోసం కష్టపడిన నాయకుడికి వెనకాల ముందు మీరు ఉండాలని ప్రేమతో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చిన్న విరామం తీసుకుందాం.